అనగనగా ఒక ఊరు. ఆ ఊరు బయట గడ్డివాముల దొడ్లో ఒక పిల్లి ఉండేది. దానికి ఒక బుల్లి పిల్లి కూన పుట్టింది. పాపం పిల్లి కూనని కన్న వెంటనే దాని తల్లి చచ్చిపోయింది. తల్లి లేని పిల్లి కూనకి పిల్లి భాష తెలియనే లేదు. పిల్లి కూనకి ఆకలి వేసింది, పాలు కావాలి. కానీ ఎలా అడగాలో తెలియలేదు దానికి. పాపం ఆకలితో ఆవురావురమంటూ పిల్లి కూన వీధుల్లో పడి ఏడుస్తూ నడుస్తుంది. దారిలో దానికి ఒక కుక్క పిల్ల కనపడింది. పిల్లి కూనని కుక్క పిల్ల అడిగింది, పిల్లి కూన పిల్లి కూన గల్లగల్ల పిల్లి కూన కళ్ళ నీళ్ళు ఎందుకమ్మా? ఏడుస్తూనే అంది పిల్లి కూన, కుక్క పిల్ల కుక్క పిల్ల ఒక సంగతి చెప్పగలవా? ఆకలిస్తే పాలు కోసం అమ్మని ఏమని అడుగుతావు? అప్పుడు కుక్క అంది, భౌభౌమని అరుస్తాను. పసందైన కుక్క భాష, పాలు నీకు కావాలి అంటే భౌభౌమని అరిచి చూడు. అప్పుడు పిల్లి కూన అంది, భౌభౌమని అరవలేను, బాగోలేదు కుక్క భాష. మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు వద్దు అని పిల్లి కూన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూసారా పిల్లలు, పిల్లి కూన మాతృభాష కోసం ఎంత తపన పడుతుందో. చూద్దామా మరి ఇంకా ఎవరెవరి దగ్గరికి వెళ్ళి అడుగుతుందో. దారిలో కోడెదూడ కనపడింది. పిల్లలు, కోడెదూడ అంటే ఆవుకు పుట్టిన దూడ, దానినే కోడెదూడ అంటారు. చూద్దామా అదేమని నేర్పుతుందో పిల్లి పిల్లకి. కోడెదూడ అన్నది అంబా అన్నారు. పిల్లి కోనకి ఆ భాష నచ్చలేదు. కాకి పిల్ల కనబడింది, కా కా అని అరవమంది. కప్ప పిల్ల కనపడింది, మేక మేక అని పిలవమంది. మేక పిల్ల కనపడింది, మే మే అని అడగమంది. చూద్దామా పిల్లలు పిల్లి కూనకు ఏ భాష నచ్చుతుందో. మరి ఇక కథలోకి వెళ్దామా. పిల్లి కూన ఏడుస్తూ నడుస్తూ ఇలా మనసులో అనుకుంది, ఈ భాషలేవి నాకు వద్దు. ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనపడింది. ఏడుస్తున్న పిల్లి కూనను బుజ్జగించి, పిల్లి కూన పిల్లి కూన ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు పిల్లి కూన ఇలా చెప్పడం మొదలుపెట్టింది, ఆకలేస్తే పాలు కోసం అమ్మని ఏమని అడుగుతావు అని అడిగింది పిల్లి కూన. మీయావ్ 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 అని బోధించింది పెద్ద పిల్లి. పిల్లి కూనకి తల్లి భాష దొరికింది. అమ్మయ్యా, పిల్లి కూనకి దాని తల్లి భాష దొరికింది. చూద్దామా పిల్లలు పిల్లి కూన ఏమని అనుకుంటుందో. పిల్లి కూన ఇలా అరవడం మొదలుపెట్టింది, మీయావ్ మీయావ్ అని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో శారద అనే అమ్మాయి ఉంది, తల్లి లేని పిల్లి కూన. శారద దాని భాష తెలుసుకుంది. అరెరెరే, శారదకి పిల్లి భాష వచ్చే, అరే భలే కదా భలే. ఇక చూద్దామా పిల్లలు శారద ఏం చేస్తుందో. ఓహో, ఆకలిస్తుందా పిల్లి కూన, పాలు తెస్తాను తాగు అని శారద ఒక పెళ్ళం నిండా పాలు పోసి తెచ్చింది. పిల్లి కూన సంతోషంతో పాలన్నీ తాగింది. అమ్మయ్యా, పిల్లి కూనకు ఆకలి తీరింది. తర్వాత ఏం జరిగిందో చూద్దామా పిల్లలు. తర్వాత పిల్లి కూన శారద చాలాసేపు ఆడుకున్నారు. మీరు ఆడుకుంటారు కదా కుక్క పిల్లలతో, పక్షులతో, దూడలతో. మీకు మీరు పెంచుకుంటారు చూడండి, అలాగే పెంచుకున్న జంతువులతో ఎలా అయితే ఆడుకుంటారో వీళ్ళిద్దరూ కూడా అలాగే ఆడుకుంటున్నారు. ఆఖరికి అలసిపోయి శారద నిద్రపోయింది. పిల్లి కూన కూడా ఒక మూల హాయిగా నిద్రపోయింది. ఇక కథ కంచికి, మనం ఇంటికి. మళ్ళీ మరో కథతో మీ ముందుకు వస్తాను. ఇక సెలవు. ఇలాంటి మంచి మంచి కథలను వినటానికి లైక్ బటన్ నొక్కి నన్ను ప్రోత్సహించండి. మీ స్నేహితులతో పంచుకోవటానికి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలు విషయాలు నా దగ్గర నుంచి వినటానికి మీ అమ్మానాన్నలతో చెప్పి మీ రుక్మిణి అత్త యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.